నిరంపడడానికి మీరందరూ ప్రయత్నం చేసి మనందరం వెళ్ళి మరి దీక్ష నిరంపించేసుకో ప్రయత్నించాలని ఇక్కడ నుంచి ఒక తీర్మానం చేస్తున్నాం. జేఏసీగా చేసి ఒక తీర్మానం చేస్తున్నాము. ఈ యొక్క ఒకసారి జేఏసీ సభ్యులందరూ మనల్ని ఒకసారి లేచి నిలబడాలి. జేఏసీ వాళ్ళు మన జేసి తెలంగాణ జేసి ఆర్టీసీ జేసి వాళ్ళు చాలా మంది సీట్ల కింద ఉన్నారు. మిత్రులారా, చాలా ఇప్పటిదాకా వక్తలు చెప్పారు. లాస్ట్ రేవంత్ అన్న కోరడం సార్ మాట్లాడతారు. నేను చెప్పేది ఒకటే మీకు, మన వెనుక చాలా సమాజం ఉంది. మన వెనుక సమాజం, పెద్ద సమాజం ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కూడా రమగౌడ్ గారు, రామగౌడ్ గారు భద్రపడి థ్యాంక్స్. అదేవిధంగా ఇక్కడ మాట్లాడే రాని వక్తలు కూడా క్షమించాల్సిందే. మరి తమ్మినేని వీరభద్రం గారు రానంతరం వారి పార్టీ తరఫున ఒక్క 2 నిమిషాలు అన్నను నరసింహరావు అన్నను మాట్లాడుకోవడం. 2 నిమిషాలు ప్లీజ్. సకల జనుల సమరభేరి సభకు అధ్యక్షుడు నరసింహరావు రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఆర్టీసీ కార్మిక సోదరి సోదరి మల్లారా, ఊరంతా ఒకటైతే సామెత పులిపి గట్టి ఒకటని, ఇవాళ ఊరంతా తెలంగాణ అంతా ఆర్టీసీ కార్మికులంతా, తెలంగాణ సమాజం అంతా ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో మద్దతు చేయాలి అన్న నినాదం వెనక ఉంటే కేసీఆర్ ఒక్కరు ఉలిపి కట్టలాగా నేను ఆర్టీసీ కథం, ఆర్టీసీ ఇంకెక్కడ ఆర్టీసీ, ఆర్టీసీ సమ్మె సంగతి ఏంటంటే అసలు ఆర్టీసీ లేదు, సమ్మె ఏంటి? ఒక కలం పోటుతో డిస్మిస్ చేశా అన్న వ్యక్తి నాలుగు కట్టుకుని సాయంత్రం కల్లా సెల్ఫ్ డిస్మిస్ అయ్యారంటున్నాడు. సెల్ఫ్ డిస్మిస్ అనేది అసలు భారత రాజ్యాంగంలో లేదు. ఒక ప్రధానమంత్రితో ముఖ్యమంత్రి డిస్మిస్ చేసే అధికారం లేదు. డిస్మిస్ చేసే అధికారం లేనప్పుడు డిస్మిస్ చేస్తున్నానని తర్వాత నోరు కట్టుకుని సెల్ఫ్ డిస్మిస్ అంటే తనంతను సెల్ఫ్ డిస్మిస్ చేసుకోవాల్సిన పరిస్థితి కాదు. ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా ఏంటంటే కేసీఆర్ గారికి రాబోయే కాలంలో చిట్టు చిట్టుగా ఓడించడం ద్వారా ఈ ఐక్యతని ప్రదర్శించాల్సింది అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాం. ఇవాళ వామపక్ష పార్టీలు మీరు 4వ తేదీ అర్ధరాత్రి ప్రారంభించిన మరుక్షణం నుంచి మీ సమ్మె ఐక్యతో సమర్థవంతంగా 100% రాష్ట్ర ప్రజల అభిమానాన్ని, రాష్ట్ర ప్రజల సానుకూలతను ఏంటంటే చేకూర్చుకుని పోగు చేసుకుంటున్నారని ఇవాళ ఆర్టీసీ వెనుక తెలంగాణ సమాజం ఉందని ఇవాళ కేసీఆర్ గుర్తించాల్సిన అవసరం లేదు. ఇవాళ హైకోర్టు డివిజన్ బెంచి చీఫ్ జస్టిస్ ఏంటంటే ఈ కార్మికుల సమ్మెలో న్యాయసమ్మతం ఉంది, ఇందులో న్యాయం ఉంది, తెలంగాణ ప్రజల అసౌకర్యంగా ఉంది అని అంటే తెలంగాణ ప్రజల అసౌకర్యాన్ని పరిష్కరించాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ సమ్మెలో ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులు జేఏసీతో చర్చలు జరిపి పరిష్కరించుకోమని పదే పదే హైకోర్టు 15వ తేదీ, 18వ తేదీ, 26వ తేదీ, చివరికి 30వ తేదీ తర్వాత 1వ తేదీ చివరి ఛాన్స్ ఇస్తున్నట్టు పరిస్థితుంది. ఇవాళ కనుక ఆర్టీసీ తరఫున కేసీఆర్ అబద్ధాలు ఆడమంటే ఇవాళ మంత్రులు కానీ ఆ విధంగా ఐఏఎస్ అధికారులు కూడా అబద్ధాలు ఆడుతున్నారనేది ఇవాళ హైకోర్టుకి అర్థమైంది. అందుకే హైకోర్టు వివరాల్లోకి పోతుంది. మీరు ఇచ్చిన, మీరు ఇవ్వాల్సింది ఏంటి, మీరు ఏమి ఇచ్చారు అనేది ఇవాళ చెప్పమంటే అందులో కూడా దాస్తున్నారు, కోర్టు కూడా రహస్యాలు దాస్తున్నారు, రహస్యాలుగా ఉంటున్నారని చెప్పి ఇవాళ హైకోర్టు పదే పదే ఏంటంటే అడ్వకేట్ జనరల్ కానీ ఏజీని కానీ ఆ విధంగా అనటమే కాకుండా అవసరమైతే చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీని కూడా కోర్టుకి పిలిపిస్తానని చెప్పి పదే పదే హెచ్చరిక చేసిన పరిస్థితుంది. 1వ తేదీ నాడు ఆర్టీసీ ఎండీని ఖచ్చితంగా నియమించాలి, ఇన్ఛార్జ్ ఆర్టీసీ ఎండీ ఆ రోజు రావాలి, ఆ విధంగా ఆర్టీసీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నిర్వహించే విషయంలో కూడా ఖచ్చితంగా చెప్పాలని చెప్పారు. అందుకే ఇవాళ ఆర్టీసీ కార్మికులు ఒంటరి కాదు, మీ వెనుక రాజకీయ పార్టీలే కాదు, ప్రజాసంఘాలే కాదు, ప్రజాప్రతినిధులే కాదు, తెలంగాణ సంబంధం అన్ని తదితర ప్రజలు మీతో ఉన్నారు, ప్రజలే కాదు, ఇవాళ హైకోర్టు కూడా ఏంటంటే మీ పక్షానే ఉందని చెప్పి పదే పదే వాస్తవాలు తెలుస్తున్నాయి. అందుకే ఆర్టీసీ కార్మికులు వామపక్షాల తరఫున, సిపిఎం తరఫున పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ 12 మంది 13 మంది ఆత్మహత్య చేస్తున్నారు, అదే చాలా అయింది. ఏమాత్రం కూడా నిస్పృహకు గురి కావద్దు, అదేవిధంగా ధైర్యాన్ని కోల్పోవద్దు. ఖచ్చితంగా ఏంటంటే మీరు విజయం సాధించేంత వరకు కూడా మీరు ఒంటరి కాదు, మీతో తెలంగాణ సమాజం, అన్ని పార్టీలు మీతో ఉంటాయి. ఆ విధంగా మీరు విజయం సాధించిన తర్వాతనే మేము ఇతర పనులు చూసుకుంటామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మీ సమస్య పరిష్కారమైనంత వరకు కూడా సిపిఎం పార్టీ కానీ వామపక్షాలు కానీ మీతో భుజం
సంస్కృతం కలిపి ఉంటాయి. ఆ విధంగా మీతో సహకరించి ముందుకు సాగుతాయని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి నాకు ధన్యవాదాలు తెలిసారో తీసుకుంటాను.